అలాగే అక్కడ భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్నటువంటి మా టీం తరఫున కూడా మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నా ఎందుకంటే మా టీం ఇప్పుడు వేరే లైవ్ స్ట్రీమ్లో అందుబాటులో ఉంది ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న సర్కిల్ తీసుకుపోయినారు మా వాళ్ళంతా గవర్నర్ తమిళసై గారు కూడా వచ్చారు వచ్చేసి ఆమె కూడా పర్యటించి అక్కడ చూసి వెళ్ళినటువంటి పరిస్థితి మాత్రమే కల్పించింది ఎక్కడ అక్కడ చిక్కుకున్నటువంటి వరద బాధితుల ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వారి పరిస్థితి దయనీయంగా ఉంది వాళ్ళకు తినడానికి తిండి లేక తర్వాత చిన్న పిల్లలకు పాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా పాలు కూడా పట్టించలేనటువంటి పరిస్థితిలో ఉండడంతో వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు అసలు కావాల్సింది ఏంది అంటే సమయానికి వాళ్ళకు వాళ్ళని ఆదుకోవాలి తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే వాటిని గురించి పట్టించుకోకుండా దాదాపుగా ఒక 8 టన్నుల 8 టన్నుల ఆహార వస్తువులు ఏవైతే ఉన్నాయో బియ్యము పప్పు ఉప్పు కూరగాయలు అంటే తర్వాత తీసుకుంటాం చింతపండు పసుపు కారము ఆ తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ బ్రెడ్స్ ఇట్లా దాదాపుగా 8 టన్నుల ఆహార పదార్థాలని మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పంపించడం జరిగింది ఆ వ్యాన్ అదే ఆ వ్యాన్తో పాటు మా బృందం కూడా అక్కడికి వెళ్ళింది ఆ బృందం కూడా కొద్దిసేపట్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది మేము అక్కడ ఐడెంటిఫై చేసింది మేము మా టీం ద్వారా ఐడెంటిఫై చేసినటువంటిది ఏంటంటే ప్రధానంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ పేరు కూడా లిస్ట్ అవుట్ చేసినాం వాళ్ళ పేరు లిస్ట్ అవుట్ చేసి ఇప్పటికే మా టీంలన్నీ అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు బాధితులు ఎవరైతే ఉంటారో ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితుల దగ్గరికి నేరుగా ఆ లిస్టే వెళ్ళిపోతుంది కరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయేటట్టుగా ఎవరెవరికైతే ఇబ్బంది ఉందో ఇట్లా మామిడి నాగరాజు ఆ తర్వాత చింతల రాజు గుండారపు మల్లేశం ఇట్లా మొత్తం ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి లిస్టు తయారు చేసి వాళ్ళ ఇంటికే డెలివరీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మేము తీసుకున్నాం సో నిన్న సహకరించిన అగో మా లైవ్ ఏటో పోయింది అక్కడ సిగ్నల్స్ కూడా లేవైంది అక్కడ వాళ్ళు సరే ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం సోదరులారా సోదరి మనలారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిజంగా చాలామంది పరిస్థితి దయనీయ పరిస్థితి ఉందన్న విషయం నిన్న మా టీం పోయి ఎవరెవరికి అవసరాలు ఉన్నాయి ఎంక్వైరీ చేసేటువంటి సమయంలో తెలిసింది అందుకోసమే 8 టన్నుల వస్తువులను పంపించడం జరిగింది ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ను మీరు సంప్రదించండి ఏది తిన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అకౌంట్ నెంబర్ యాక్సిస్ బ్యాంక్కి సంబంధించింది అలాగే గూగుల్ పే ఫోన్పేకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా అందులోనే ఉంటుంది చూడండి ఇంకా ఏమైనా ఈ వివరాలు కావాలనుకుంటే పైన హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు ఆ హెల్ప్ లైన్ నెంబర్లో అనిల్ మీకు అందుబాటులో ఉంటాడు సో అనిల్ మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత హెల్ప్ లైన్ నెంబర్లోకి మీకు అందుబాటులోకి వస్తాడు అలాపు మీరు ఏదైనా ఉంటే మెసేజ్ కూడా పెట్టవచ్చు అది సో మొత్తానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం అనుకున్నట్టుగానే ప్రజల వరకు కేసీఆర్ ఏం చేసిన అక్కడ పునరావాస కేంద్రాలను ఎత్తేస్తే పునరావాస కేంద్రాలను ఎత్తేసిన ప్రజలు మళ్ళీ ఎట్లా బ్రతకాలి వరదలు పెరుగుతున్న నేపథ్యంలో అన్న ఉద్దేశంతో తిన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకొని దాదాపుగా లక్షలాది రూపాయలకు సంబంధించినటువంటి సరుకులను అక్కడికి ప్రజలకు పంపించడం జరిగింది మీరు ఎవరైనా వస్తు రూపంలో బియ్యమో పప్పో ఉప్పో కారమో ఇచ్చేది ఉంటే క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గర మీరు ఇవ్వాల్సిన వస్తువులను అందజేయండి మేము ఇక్కడ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తరలిస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా ఇక ఇదేం జరుగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన పర్యటనలు సాగుతూనే ఉన్నాయి మనోళ్ళు బియ్యం తర్వాత ఉప్పు పప్పు రవ్వ తర్వాత ఉల్లిగడ్డ దాదాపు 14 రకాల వస్తువులు తర్వాత చింతపండు ఇట్లా అన్ని అంటే ఒక 13 రకాల వస్తువుల్ని ఇక్కడ మొత్తం బీసీఎం నింపేసినాం నిన్న అక్కడ బాధితులకు అందజేయాలని చెప్పేసి మేము బయలుదేరినాం ఒక 1500 కుటుంబాలకు సాయం చేయాలని చెప్పేసి ప్రస్తుతంగా 1500 కుటుంబాలకు సాయం చేయాలని చెప్పేసి బయలుదేరడం జరిగింది ఇంకా మరికొన్ని కుటుంబాలకు కూడా మరిన్ని ఇక్కడ అక్కడ హైదరాబాద్ లో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అవి కూడా ఒక 20,000 మందిని టార్గెట్ చేస్తూ పోతా ఉన్నాం సరే ఎంతవరకు రీచ్ అవుతాం అనేది చూస్తాం గానీ తీర్మాన్ మల్లన్న టీం భావించింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ అక్కడ బియ్యం వరద బాధితుల కోసం
మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఇచ్చేయి అధ్యయనం డిమాండ్ చేయదలుచుకోలే మాకు చేతనం చేస్తాం 8 టన్నుల వస్తువులను డీసీఎం మొత్తం నింపేసి పంపించినాం అందులో బియ్యము కందిపప్పు ఆయిల్ ఉప్పు కారము పసుపు చింతపండు బ్రెడ్ ఆ తర్వాత బిస్కెట్ ప్యాకెట్స్ ఉల్లిగడ్డలు ఇవన్నిటిని ప్యాకింగ్ చేసి నిన్న రాత్రంతా అదే పని చేసినాం ఆ ప్యాకింగ్ ఒకసారి వీడియో చూడండి రాత్రంతా అదే పని చేసినాం ప్రజలారా ఒక మాట చెప్తా ఉన్నా మీరేమైనా సహాయం చేయదలుచుకుంటే మా కింద నెంబర్లు కనిపిస్తా ఉన్నాయి ఆ నెంబర్లను సంప్రదించండి లేదంటే మీ దగ్గర ఏమైనా వస్తువులు సహాయం చేయాలనుకుంటే అక్కడి ప్రజలకు ఏదైనా కప్పుకోవడానికి చిద్దర్లో బట్టలో ఏమైనా ఇవ్వాలనుకుంటే క్యూ న్యూస్ ఆఫీస్ అడ్రస్ అని గూగుల్లో కొట్టండి ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఒకసారి క్యూ న్యూస్ ఆఫీస్ అడ్రస్ క్యూ న్యూస్ ఆఫీస్ అడ్రస్ హైదరాబాద్ అని కొడితే ఇగో ఇది వచ్చేస్తుంది ఇక్కడ మీకు లొకేషన్ కూడా చూపిస్తుంది ఇగో ఇట్లా ఈ లొకేషన్ మీద క్లిక్ చేస్తే చాలు మా ఆఫీస్ ఎక్కడ ఉంది ఇంకా అనేది ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఇక్కడికి వచ్చి మీరు వస్తు రూపేణా మీరు సమర్పిస్తే ఇవ్వండి ఇక్కడ నుంచి మేము వాహనాల్లో తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అలాగే చాలామంది దాతలు కూడా నిన్న చాలామంది దాతలు సహకరిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు తోచిన బియ్యమో అవ్వో ఇవో తునమో ప్రణమో ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది వచ్చిన వాళ్ళు కూడా నిన్న చాలా కాసేపు పనిచేసిపోయినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము ఇప్పుడే ఈ బతుకున్న కాలంలోనే ఏం చేసినాం అనేది లెక్క దయచేసి దాతలంతా ఇక్కడే కాదు ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడ ప్రయత్నాలు చేయండి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఒకసారి కామెంట్లు మిగతా వ్యవహారం చూద్దాం ఒకసారి అది రైట్ అనిల్ మీకు అందిస్తాడు ఇది